రాత్రి ముచ్చట్లు ఎలా ఉన్నారండి బాగున్నారా లంచ్ కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు వచ్చేసి నేను కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇప్పుడు టీవీలో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి గోల్డ్ అండ్ మూవీస్ వస్తూ ఉంటారు అది కాక ఈ సెల్ ఫోన్లు వచ్చేసాయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి మేము చిన్నప్పుడు అయితే అప్పటి కాలంలో ఈ సెల్ ఫోన్లు లేవు ఇన్ని టీవీ ఛానల్స్ కూడా లేవండి ఒక్క దూరదర్శనం మాత్రమే ఉండేది ఆదివారం రోజు సాయంత్రం పూట ఒక తెలుగు సినిమా వేసేవాళ్ళు శుక్రవారం రాత్రిపూట మాత్రం చిత్రలహరి ఈ రెండు ప్రోగ్రామ్స్ వచ్చాయండి కానీ ఏమన్నా పండుగలు వస్తున్నాయంటే మాత్రం మన తెలుగు పండుగలు అవి వస్తూ ఉంటాయి కదండి దసరా సంక్రాంతి దీపావళి ఇలాంటప్పుడు మాత్రం ఒక శోభనాయుడు గారు అని చెప్పేసి మంచి శాస్త్ర నృత్య కళాకారుని గారు ఉండేవాళ్ళండి తన ప్రోగ్రాం లేకుండా టీవీలో ఈ పండుగ కూడా జరిగేది కాదు దసరా నవరాత్రులు అన్ని రోజులు కూడా తన ప్రోగ్రాం కంపల్సరీగా టెలికాస్ట్ అయ్యేది అనమాట బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు శోభనాయుడు గారు మరణించారు ఆమె గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీయడం జరిగింది మీరు చూస్తున్నది శోభనాయుడు గారి ఫోటో అండి భారతదేశంలో మన తెలుగు రాష్ట్రంలో జన్మించి ప్రపంచ స్థాయిలో శాస్త్రీయ నృత్య నర్తకిగా పేరు తెచ్చుకున్నారు ఈమె 1956 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో జన్మించారు వాళ్ళ తండ్రి గారి పేరు వెంకటనాయుడు గారు వాళ్ళ అమ్మగారి పేరు సరోజినీదేవి గారండి ఈమె మంచి కూచిపూడి విద్వాంసులైనటువంటి వెంపటి చిన్న సత్యం గారి శిష్యురాలుగా పరిచయమయ్యారు చిన్నతనం నుండి అన్ని రకాలైన పాత్రలు పోషిస్తూ సత్యభామ పద్మావతి చండాలిక మొదలగు పాత్రల్లో మంచి పేరు సంపాదించి మంచి ప్రతిభను కనబరిచారన్నమాట ఈమె పద్మశ్రీ అను జాతీయ పురస్కారం పొందారు ఎన్టీఆర్ పురస్కారం కూడా మన రాష్ట్రం నుంచే పొందారు ఈ శోభారాణి గారు హైదరాబాదులోని కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఎంతోమంది పిల్లలకు శిక్షణ ఇచ్చారన్నమాట ఈ రోజున ఈమె శిష్యులు దేశ విదేశాల్లో ఉన్నారండి అలాంటి ఆమె అతి చిన్న వయసులోనే అంటే తనకి ఇప్పుడు 64 సంవత్సరాలు అన్నమాట ఈ 64 సంవత్సరాల వయసులోనే మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ 2020లో చాలామందిని మనం కోల్పోవాల్సి వస్తుంది మన బంధువుల్లో కానీ మన స్నేహితుల తరపున కానీ ఎంతోమందిని కోల్పోతున్నాం మొన్నటికి మొన్న ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు జయప్రకాష్ గారు ఇప్పుడేమో మన నాట్య మయూరైనటువంటి శోభానాయుడు గారు ఇలా ఎంతోమందిని కోల్పోవడం చాలా విచారించదగినటువంటి విషయం అండి ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా తెలుగులో సలహా ఇంగ్లీష్లో అడ్వైస్ హిందీలో సలాహ్ ఇంకోసారి చెప్తాను తెలుగులో సలహా ఇంగ్లీష్లో అడ్వైస్ హిందీలో సలాహ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈరోజు ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై బై